హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండను ఇంక ఈ ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి కంప్యూటర్ సైన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్లను మోడల్ పేపర్లను వాటి ఆన్సర్లను ప్రతి దాన్ని కూడా చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు అన్ని కాలేజీలకు ఈ ఒక్క వీడియో చాలా ఖచ్చితంగా మీరు పాస్ కావడానికి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని చూడడానికి ఆస్కారం ఉంది మొత్తంగా నాలుగు యూనిట్లు ఉండడం జరుగుతుంది సిలబస్ విషయానికి వస్తే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది పార్ట్ ఏ పార్ట్బీగా ఉండడం జరుగుతుంది నేను యూనిట్ వైజ్గా నాలుగు యూనిట్ల ఇంపార్టెంట్ క్వశ్చన్లను చర్చిస్తాను మొదటగా వీటి నుంచే షార్ట్ క్వశ్చన్లు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు రెండు కూడా కవర్ అవ్వడం జరుగుతుంది వీడియో ఎండింగ్లో మోడల్ పేపర్లు ఉండడం జరుగుతుంది వీటికి సంబంధించినటువంటి ఆన్సర్ పీడిఎఫ్లు టెలిగ్రామ్లో అట్లాగే ప్లేస్టోర్లో అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ బీఎస్సి కంప్యూటర్ సైన్స్కు సంబంధించినటువంటి సబ్ కాలంలో కంప్యూటర్ సైన్స్ పీడిఎఫ్లు ఉండడం జరుగుతుంది వాటిని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్లు అక్కడ ఆన్సర్లు చూడడానికి ప్రయత్నం చేయండి ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లను చర్చించుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ జేవిఎం విత్ ఏ నెట్ డయాగ్రామ్ అనే క్వశ్చన్ ఉండడం జరిగింది అట్లాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ టైఫికల్ జావా ప్రోగ్రామ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ఇన్ బ్రీఫ్ అబౌట్ డాటా టైప్స్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ అనే క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద కండిషనల్ స్టేట్మెంట్ ఇన్ జావా విత్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద లూప్స్ ఇన్ జావా విత్ ఎగ్జాంపుల్ దానికి సంబంధించినటువంటిది సిక్స్త్ క్వశ్చన్ కూడా డిస్కస్ వేరియస్ లూపింగ్ సిస్ స్టేట్మెంట్స్ ఇన్ జావా ఫిఫ్త్ సిక్స్త్ క్వశ్చన్ క్వశ్చన్ ప్రొనౌన్సియేషనే వేర్వేరుగా ఉండడం జరుగుతుంది సేమ్ ఒకటే సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్లాస్ డిక్లరేషన్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ మెథడ్స్ డిక్లరేషన్ అండ్ ఇన్నోవేషన్ విత్ సెంటాక్స్ అండ్ అండ్ ఎగ్జాంపుల్ అనే క్వశ్చన్ ఉండడం జరుగుతుంది మొత్తంగా సెవెన్ క్వశ్చన్లకి వెళ్ళి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు నేర్చుకున్నట్లయితే మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు కూడా కవర్ అవ్వడం జరుగుతుంది ఇందులో సిక్స్త్ సెవెంత్ ఫిఫ్త్ సిక్స్త్ రెండు క్వశ్చన్లు కూడా ఒకే రకమైనటువంటి ఆన్సర్ ఉండడం జరుగుతుంది క్వశ్చన్లో వేరు వేరు ఉండడం జరిగింది సెకండ్ యూనిట్కి సంబంధించి మొత్తంగా నైన్ క్వశ్చన్స్ ఉండడం జరిగింది వాటిని చూడడానికి ప్రయత్నం చేయండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కంపేర్ అండ్ కాన్ కాంట్రాస్ట్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రీడింగ్ జావా బై గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ అనే క్వశ్చన్ అట్లాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంట్రాక్టర్స్ ఇన్ జావా థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ఎన్ ఎరై బ్రీఫ్లీ విత్ అన్ ఎగ్జాంపుల్ ద కాన్సెప్ట్ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎరై ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ విత్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ద వేరియబుల్ సూపర్ అండ్ ఇట్స్ యూజెస్ విత్ అన్ ఎగ్జాంపుల్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెంటియేట్ ద యూజెస్ ఆఫ్ అబ్స్ట్రాక్ క్లాస్ అండ్ ఇంటర్ఫేసెస్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ప్యాకేజ్ హౌ డూ వీ యాడ్ ఏ క్లాస్ టు ప్యాకేజ్ డిస్కస్ ద వేరియస్ లెవెల్స్ ఆఫ్ యాక్సెస్ ప్రొటెక్షన్ అవైలబుల్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ రాపర్ క్లాసెస్ ఇన్ డీటెయిల్ రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు డిమోస్ట్రేట్ రాపర్ క్లాసెస్ ఇన్ జావా ఎయిత్ నైన్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద స్ట్రింగ్ ఇన్ జావా ఆల్సో డిస్కస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ స్ట్రింగ్ మెథడ్స్ అని నైన్ క్వశ్చన్స్ ఉండడం జరిగింది ఓవరాల్గా నైన్ క్వశ్చన్స్ని చూడడానికి ప్రయత్నం చేయండి నేను ఎంపీసీ స్టూడెంట్ కాబట్టి పర్టికులర్గా కంప్యూటర్ సైన్స్ క్వశ్చన్ల మీద అవగాహన లేదు ఇది లెక్చరర్ సార్ వాళ్ళు ఇచ్చినటువంటివి నేను మీకు సేకరించి మీకు అందిస్తున్నాను థర్డ్ యూనిట్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ హౌ ఎక్స్పెక్టేషన్ కెన్ బి హ్యాండిల్డ్ ఇన్ జావా విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ థ్రెడ్ లిస్ట్ వేవ్స్ ఆఫ్ క్రియేటింగ్ థ్రెడ్స్ ఎక్స్ప్లెయిన్ దిమ్ విత్ ఎగ్జాంపుల్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జావా ఐఓ ప్యాకేజ్ ఎక్స్ప్లెయిన్ ఎనీ టూ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ మెథడ్స్ విత్ ఎగ్జాంపుల్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఫైల్ ఫైల్ పుట్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అండ్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాసెస్ విత్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ర్యాండమ్ యాక్సెస్ ఫైల్ వై డూ బీ నీడ్ ఏ ర్యాండమ్ యాక్సెస్ ఫైల్ రైట్ య ప్రోగ్రామ్ ఫర్ రీడింగ్ రైటింగ్ యూజింగ్ ర్యాండమ్ యాక్సెస్ ఫైల్ మొత్తంగా ఫైవ్ క్వశ్చన్సే ఉన్నాయి కాబట్టి పక్క నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి థర్డ్ యూనిట్ నుంచి ఇక ఫోర్త్ యూనిట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లను చూస్తే మొత్తంగా పది క్వశ్చన్లు ఉండడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ అప్లైట్ లైఫ్ సైకిల్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈవెంట్ హ్యాండ్లింగ్ మెకానిజం ఇన్ జావా థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియస్ టీ క్లాసెస్ యూజ్డ్ ఇన్ జావా రైట్ ఏ ప్రోగ్రామ్ యూజింగ్ చెక్ బాక్సెస్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ ఇన్ జావా టు ఇంప్లిమెంట్ రేడియో బటన్స్ అండ్ కంటైనర్ క్లాసెస్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ లేఅవుట్ మేనేజర్స్ ఇన్ జావా విత్ ఎగ్జాంపుల్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి గివ్ య బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆన్ స్వింగ్ ఆల్సో డిఫరెంటేట్ బిట్వీన్ స్వింగ్ అండ్ టీ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ డైలాగ్ బాక్స్ ఇది షార్ట్ క్వశ్చన్లో కూడా రావడం జరుగుతుంది ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ టు జే ఫ్రేమ్ జే అప్లేట్ అండ్ జే ప్యానెల్ బై గివింగ్ యాన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ నైన్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ స్టెప్స్ స్టెప్స్ ఫర్ డేటాబేస్ హ్యాండిలింగ్ యూజింగ్ జేడిబీసీ ఈ ఎయిత్ నైన్త్ క్వశ్చన్లో ఎగ్జాంపుల్ ఇస్తూ రాయడానికి ప్రయత్నం చేయండి ఎయిత్ క్వశ్చన్ ప్రతి దానికి కూడా ఎగ్జాంపుల్ అవసరం టెన్త్ టెన్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ డిఫరెన్స్ జేడిబీసీ డ్రైవర్స్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అని ఉండడం జరిగింది ఇందులో ఎయిత్ క్వశ్చన్ అట్లాగే థర్డ్ సెకండ్ క్వశ్చన్లు చాలా చాలా ఇంపార్టెంట్ వీటిని చూడడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేది కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ పార్ట్ ఏ పార్ట్ బీగా ఉండడం జరుగుతుంది పార్ట్ఏలో షార్ట్ క్వశ్చన్లు పార్ట్ బీలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు ఉండడం జరుగుతుంది వీటికి సంబంధించినటువంటి ఆన్సర్ పీడికిప్పులు ఉన్న యాప్లో ఉండడం జరుగుతుంది అక్కడ డౌన్లోడ్ చేసి చూడడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను మీద వెంకట్రాములు ప్లీజ్